ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం మొదటి వచనము నుండి చదువుదాం. మరియు 10 కొమ్మలను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను దాని తలల మీద దేవదోషణకరమైన పేళ్లును ఉండెను. నేను చూసిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు వెలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలలో ఒక దానికి చావు దెబ్బ తగిలి తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయింది గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళిచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసి, మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొంచు ఆ మృగమునకు నమస్కారము చేసి చాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. చదవబడిన లేఖనములు మీవి నాయన. మీ యొక్క ఆత్మ వలన భక్తుడైనటువంటి యోహాను ఇగో తెలుసుకొని ఈ సంగతులన్నీ వ్రాసి ఉంటుండగా, ఈ మాటల సారాంశము ఇందులో ఉన్నటువంటి సత్యమును ఇదిగో ఇక్కడ బోధించబడుతుండగా, పరిశుద్ధాత్ముడా మీ ఆత్మ సహాయము చేత మమ్మల్ని నడిపించండి. కూడి వచ్చిన వారి హృదయముల్లో మీ సత్యమును నాటండి నాయన. సత్యమును చూచే కన్నులు దయచేయండి, సత్యమును గ్రహించే మనస్సు దయచేయండి, సత్యమును వినే చెవులను దయచేయండి. హృదయమునకు గోచరము అయి ఉన్నట్లుగా మీరే వివరించి మా అందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్య భాగం గత 4 వారాలుగా ప్రిపేర్ అవుతున్నాను. ప్రిపేర్ అవుతుండగా గడిచిన వారం అయితే ఖచ్చితముగా దీని గురించి మంచి సంగతులు చెప్పాలని ఎంతో ఆసక్తితో వచ్చాం. కానీ వర్షం వచనాలు చూసి చెప్పుకుంటేనే బాగుంటుందని దానియేలు గ్రంథం గురించి కొన్ని సంగతులు చెప్పుకున్నాం. సరే, ఇక్కడ చెప్పలేదు కదా అని అకేషియాలో చెప్దామని నేను నిన్న అదే పరిస్థితి అక్కడ. అప్పుడు నాకు అనిపించింది దేవుడు చిత్తానుసారంగా ఈ వారానికి మనల్ని సిద్ధపరిచాడని. హల్లెలూయా. చూడండి, మనం గడిచిన వారం వరకు దానియేలు గ్రంథములో నుండి కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం. అసలు జరగబోయే సంగతులు దేని తర్వాత ఏది జరుగుతుందో అంత క్రమంగా నేను చెబుతున్నాను. అందుకే మనం వాక్యంలో నుండి అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని సంగతులు జంపింగ్ జరుగుతున్నాయి. కానీ ఈ ప్రకటన గ్రంథం వివరణ ఆఖరిలో దేని తర్వాత ఏది జరుగుతుంది అన్నది మరొక్కసారి క్లుప్తంగా చెప్పి దాన్ని వచనాధారంతో మీకు ప్రూవ్ చేస్తాం. అప్పుడు జరగబోయే సంగతుల గురించి మీకు మంచి అవగాహన కలుగుతుంది. మెట్టుకు మనం మొట్టమొదటిగా కనిపెట్టవలసిన సంగతి ఏమిటంటే, రష్యా దేశము, రష్యాతో పాటు మరికొన్ని దేశాలు, వాటి పేర్లు కూడా మీకు చెప్పాను, ఇస్రాయేలీల మీదకి యుద్ధానికి వెళ్ళబోతుంది. అదే ప్రారంభం, అదే ప్రారంభం. అంత్య దినములు దగ్గరికి వచ్చాయి. ఇంకా అతి త్వరలో దేవుని రాకడకు సమీపిస్తున్నాం. అంత్యవారం ప్రారంభానికి మూల కారణమైనటువంటి ఆ యుద్ధము జరిగిన తర్వాతే మనం ఒక గుర్తింపుకు రావాలి. అది సంగతి. ఆ తర్వాత ఆ యుద్ధము జరిగిన తర్వాత ఒక పెద్ద అలజడి, రాజకీయ అలజడి ఈ ప్రపంచంలో రేగుతుంది. ఆ అలజడిలో నుండి ప్రపంచాన్ని పరిపాలించటానికి 10 మంది రాజులు ఏకీభవించి ముందుకు వస్తారు. ఆ 10 మందులను రాజులను సూచించే జంతువే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ జంతువు అని మనం చెప్పుకున్నాం. ఆ వ్యక్తి ఆ 10 మంది రాజ్యాలకు అనగా 10 కొమ్ములకు మధ్యలో ఒక కొమ్ము వస్తుంది. ఆ కొమ్మును గుర్తించటానికి మనం పొట్టేలును గురించి మేకపోతును గురించి ధ్యానం చేశాం. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఆ 10 కొమ్ములు కలిగిన క్రూర మృగానికి మరొక 7 తలలు ఉన్నట్లుగా మనం ప్రకటన గ్రంథంలో చదివాం. ఈ మాట దానియేలు గ్రంథంలో ఉండదు.
దానియేలు దర్శనము చూచినప్పుడు 10 కొమ్ములు కలిగిన గోరమును భయంకరమైన ఒక జంతువు వచ్చింది తర్వాత ఒక చిన్న కొమ్ము మొలిచిన అన్నాడు కదా ఆ చిన్న కొమ్ము గురించి మరల ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఉండదు అక్కడ లేనివి ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇక్కడ లేనివి కొన్ని అక్కడ ఉన్నాయి అవి ఏంటంటే పజిల్ లాగా మనం సెట్ చేసుకోవాలన్నమాట ఎందుకు దేవుడు ఇలా పెట్టాడు బైబిల్లోనే అని అనిపిస్తుంటది ఎందుకంటే ఎవరు పడితే వారు వచ్చి చదివేసి అర్థం చేసుకునే విధముగా లోక జ్ఞానముతో అర్థం చేసుకునే విధముగా దేవుడు పెట్టలేదు దేవుడు తన ఆత్మ సహాయం ద్వారానే ఆ మాటకి ఈ మాటకు లింక్ కలిపి మాట్లాడే విధముగా దీంట్లో పెట్టాడు అందుకే ఆత్మ సహాయము వలనే సత్యము బయటపడుతది అక్షరము వలన మనకు సత్యము తెలియపరచబడదు అక్షరము చంపును ఆత్మ జీవింపజేయును అని బైబిల్ చెబుతుంది నువ్వు అక్షరాన్ని మీద ఆధారం చేసుకుంటే అన్ని మనకి సత్యాలు దొరకు కాబట్టి పరిశుద్ధాత్మ మీద ఆధారపడి దేవుని లేఖనాన్ని ధ్యానం చేయాలి అయితే దానియేలు గ్రంథములో ఆ నాలుగవ క్రూర మృగమును గురించి మాట్లాడినప్పుడు ఆ క్రూర మృగము ఎలా ఉందో ఆకారానికి చెప్పాడా చెప్పండి చెప్పలేదు మొదటి జంతువేమో సింహము లాగుందని చెప్పాడు రెండవ జంతువు చిరుతపులి ఎలుగుబంటిని పోలినని మనం చూసాం మూడవ జంతువు చిరుతపులిని పోలినని మనం ధ్యానం చేసాం కానీ ఆ నాలుగవ జంతువు ఘోరమును భయంకరముగా ఉందన్నాడు గాని దాని ఆకారం ఎలాగుందో దానియేలు గ్రంథంలో లేదు గాని మరలా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనములో మనకు కనబడుతుంది నేను చూసిన ఆ మృగము చిరుతపులిని పోలియుడెను దాని పాదములు ఎలుకబంటి పాదముల వంటివి దాని నోరు సింహపు నోరు వంటిది అన్నాడు మీరు ఆలోచించారా ఈ మూడు పోలికలు మనం దానియేలు గ్రంథంలో ముందున్న మూడు జంతువుల్ని ఉన్నాయి ఆ మూడు జంతువులు పోలికలు కలుపుకొని ఉన్నదే నాలుగవ జంతువు ఇక్కడ దీని ఆత్మీయ అర్థాలు చెప్పుకోకూడదు కొంతమంది ఆత్మీయ అర్థాలు చెప్పడానికి ప్రయత్నిస్తాడు సింహం అంటే రాజుకు పోలిక అందుకు ఇతడు రాజు అని చెప్పుకోకూడదు ఇక్కడ కనబడుతున్న జంతువులన్నీ రాజులకు పోలిక వారి పరిపాలనకు వాళ్ళ రాజ్యానికి పోలికగానే మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే దానియేలు గ్రంథములో 7వ అధ్యాయం 17వ వచనములో ఏమని ఉందంటే నీవు చూచిన ఆ నాలుగు జంతువులు లోకమందు ప్రభుత్వము చేయబోవు నలుగురు రాజులను సూచిస్తుంది కాబట్టి అదే జంతువును గురించి ఇక్కడ మాట్లాడినప్పుడు ఆ రాజ్యముల గురించే మాట్లాడాలి ఇక్కడ ఈ కనిపిస్తున్నటువంటి ఈ మూడు పోలికలలో దేవుడు ఒక సంగతిని మనకు బయలుపరుస్తున్నాడు ఏంటి ఆ సంగతిని బయలుపరుస్తున్నాడంటే ఆ అంత్య అబద్ధ క్రీస్తు పరిపాలన ఎలా ఉండబోతుందో ఈ మూడు జంతువులలో నుండి చూపించాడు అందులో నుంచి మనం కింద నుంచి పైకి వెళ్దాం పైనుంచి కిందకు వద్దు దానియేలు గ్రంథంలో మొట్టమొదటిది సింహం కానీ ఇక్కడైతే ఆఖరిది సింహము సింహమును గురించి మాట్లాడుకుంటే సింహము ఏ దేశానికి ఏ రాజ్యానికి పోలికగా ఉందని మనం దానియేలు గ్రంథంలో చెప్పుకున్నాం బబులోను దేశమును గురించి చెప్పుకున్నాం బబులోను దేశానికి రాజ్య స్థాపకుడు మొట్టమొదటి రాజు ఆ బబులోను దేశాన్ని ఫౌండర్ అయినటువంటి వ్యక్తి ఎవరంటే నెబుకద్నెజర్ నెబుకద్నెజర్ పరిపాలన ఎలా ఉందో మనం ఇప్పుడు మనం నేర్చుకోవాలి అలాగే అంత్య దినములలో కూడా ఈ అంత్యబద్ధ క్రీస్తు పరిపాలన ఉండబోతుంది నెబుకద్నెజర్ యొక్క పరిపాలన ఎలాగుందంటే తనకి ఎలా నచ్చితే అలా పరిపాలించేవాడు అన్నమాట తనకి ఏం తోస్తే అదే పరిపాలించాడు మీరు దయచేసి వచనమును చూడండి దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనములో బైబిల్ ఏమని మాట్లాడుతుందో చూడండి మహాదశ ఇచ్చినందున తానెవరిని చంపగోరేను వారిని చంపెను ఎవరిని రక్షింపగోరేను వారిని రక్షించెను ఎవరిని హెచ్చింపగోరేను వారిని హెచ్చించెను ఎవరిని పడవేయగోరేను వారిని పడవేసెను కాబట్టి సకల రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారు అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూ ఉండేది ఖచ్చితముగా వాడి పరిపాలన ఇలాగే
ఉంటుంది. ఎవర్ని చంపాలనుకుంటే అతన్ని చంపుతాడు. అప్పుడు లోకి వెళ్ళి ఇదే న్యాయం అండి, నాదేం తప్పు లేదంటే నీది తప్పు లేదు కాబట్టి నిన్ను చంపుతానని అంటాడు. అంత విచిత్రమా కాదా? ఇందాక నేను వచ్చినప్పుడు ఒక పాట పాడుతున్నారు, అదే అదే ఆ రోజు ఏసయ్యా ఉగ్రత రోజు అని. న్యాయము కనబడదు, అంత అన్యాయమే. ఎలాంటి వ్యక్తులంటే చూడండి, రోమా ప్రభుత్వము చేస్తున్న దినముల్లో యేసు ప్రభు ఈ లోకములో జన్మించాడు. ఆ రోమా ప్రభుత్వము దినములలోనే యేసు ప్రభు సిలువలో మరణించారు. మరణించినప్పుడు జనులు ఏ విధముగా ఉన్నారో తెలుసా? మాకు అవసరము కాబట్టి నువ్వు విడుదల చేయగలిగితే బరబ్బాను విడుదల చేయి, కానీ ఇతన్ని మాత్రం సిలువెక్కించేమని అన్నారు. అక్కడి జనాంగం అలాగున్నారు. కానీ అంత్య దినముల్లో అంత్యబద్ధ క్రీస్తు ఎలా ఉంటాడంటే, న్యాయం మాట్లాడినోడిని శిక్షించమని చెప్తాడు, అబద్ధం మాట్లాడినోడిని మెచ్చుకుంటాడు, మోసం చేసినోడిని మెచ్చుకుంటాడు, మోసము చేయకుండా నీతిగా బ్రతికిన వాడిని చంపాలని ఉద్దేశిస్తాడు. అందుకే వాడి పరిపాలన ఎలాగుంటుందంటే బబులోను సామ్రాజ్యం వలె ఉంటుంది. ఆ మూడు సామ్రాజ్యాలను అనగదొరకేశాడు కదా, వాడి పరిపాలన కూడా అంతే, దానికి మించిన పరిపాలన అన్నమాట. ఇంకా చెప్పుకోవాలంటే ఎవరిని చంపాలనుకుంటాడో వారిని చంపుతాడు. అది మొట్టమొదటి సంగతి. రెండవ జంతువు కింద నుంచి పైకి వద్దాం అనుకున్నాం కదా, రెండవది ఏంటి? ఎలుగుబంటి. ఎలుగుబంటి ఏ దేశాన్ని పోలి ఉందని మనం దానియేలు గ్రంథం 7వ అధ్యాయం గురించి మాట్లాడుకున్నట్టు చెప్పుకున్నాం. చెప్పాలి, మాదియ పారసీకుల రాజ్యమును పోలి ఉంది. ఇవి యాక్చువల్లీ రెండు రాజ్యాలు, రెండు కొంతకాలం వేరుగా ఉన్నాయి, తర్వాత రెండు కలిశాయి, ఒక రాజ్యముగా ఉన్నాయి. మాదీయుడకు డాష్ ఫిల్ చేయండి, దర్యావేసు, అతడు మొట్టమొదటి రాజు. పారసీకుల రాజుకు డాష్ కోరేషు. హల్లెలూయా, సురేష్ బాగా చెప్పాడు. ఈ దర్యావేసు కోరేషు వీళ్ళిద్దరూ వేరువేరుగా ఈ రాజ్యాలని పరిపాలించేవారన్నమాట. వీళ్ళు పద్ధతులు ఎలాగుంటాయో తెలుసా? వీళ్ళు పద్ధతులు గత వచ్చిన వారం మీకు నేను కొద్దిగా చెప్పాను, దేవునికి విరోధముగా ఉంటాయి. ఎవడైనా నీతిమంతుడుగా ఉంటే వాడిని చూసి వీడు ఇష్టపడరు, ఎవరైనా ఆశీర్వదించబడితే వాళ్ళంటే వీరికి ఇష్టపడదు. మీరు చూడండి, మాదీయుడకు దర్యావేసు ఏలుబడిలు 62వ సంవత్సరంలో అతను రాజు అయినప్పుడట, 6వ అధ్యాయం మొదటి వచనం ప్రారంభం అవుతుంది. అప్పుడు దానియేలు ఆ దేశపు రాజు ఏం చేశాడంటే 120 మందిని ప్రధానులను నిలవబెట్టాడు, అందులో ముగ్గురిని అధికారులుగా చేశాడు. ఆ ముగ్గురిలో ముఖ్యుడు దానియేలే అని అక్కడ వచనంలో రాయబడి ఉంది. అయితే దానియేలు ఇంత గొప్ప ఆశీర్వాదానికి పాత్రుడవుట, దానియేలుని ఇంతగా హెచ్చింపబడుట, దానియేలు ఇంత నీతిమంతుడుగా ఉండుట ఆ దేశపు ప్రజలకు ఇష్టము లేక దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకొని వారు ఏం చేశారంటే, దానియేలు మీద ఏ తప్పు కనిపెట్టలేక వాళ్ళే ఒక తప్పుని క్రియేట్ చేయాలన్నమాట. దానియేలు ఏ విషయంలో తప్పు చేస్తాడు? ప్రార్థన చేయకుండా ఆపేస్తే కనుక ఇతను మాత్రం కంటిన్యూగా వెళ్ళి ప్రార్థన చేస్తారు. అంటే ఇతను రోజు చేసే పనికి విరోధముగా ఒక ఆజ్ఞను పుట్టించారు. అంటే ప్రార్థన చేయకూడదనే ఆజ్ఞ పుట్టించారన్నమాట. అక్కడ ఏమని చెప్పారంటే, ఇదిగో ఒక నెల రోజుల పాటు ఏ దేవుణ్ణి పూజించకూడదు, ఏ దేవుణ్ణి ఆరాధించకూడదు, రాజువైన మీకు తప్ప అని చెప్పారు. అట్టి శాసనము సంతకము చేయబడిన సంగతి తెలుసుకుని 8వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం దానియేలు గ్రంథం 8వ వచనం, మాదీల యొక్క పారసీకుల యొక్క పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండినట్లు దాని మీద సంతకము చేయమని చెప్పారు. సంతకం చేశాడు రాజు. అట్టి శాసనం సంతకము చేయబడిందని సంగతి తెలిసి దానియేలు వెళ్ళి ప్రార్థన చేశాడు. అందుకే అంత్య దినముల్లో దానియేలు చాలామంది వస్తారని గడిచిన వారం నేను చెప్పాను. ఇలాంటి ప్రార్థన చేయకూడదు, ఆరాధన చేయకూడదు, మందిరాలకు వెళ్ళకూడదు అనే ఆజ్ఞ వచ్చినప్పుడు దానియేలు మీరు ఆ రోజుల్లో చూస్తారు. ఆ అట్టి శాసనం వచ్చినను వీడు అబద్ధ క్రీస్తుని సంగతి గ్రహించి మోకాలేసి ప్రార్థన చేస్తారు. తన్నులు తింటారు కానీ ప్రార్థనలు చేస్తారు. దేవుని మందిరానికి వెళ్తారు, దేవుని నామాన్ని గణపరుస్తారు, దేవునికి ఇష్టులుగా ఉంటారు దానియేలు వలె. 11వ వచనం కూడా మీరు చూడండి, అక్కడ ఏమనుందో,
ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తమ దేవునికి చూసారా మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతులు అంటారు చూసారా అందుకే అంత్యబద్ధ క్రీస్తును పోలికను గురించి చెప్పినప్పుడు ఎలుగుబంటిని పోలిదని ఎందుకు చెప్పాడంటే మాదీయులు పారసీకుల రాజ్యమును పోలిన జంతువును గురించి ఎందుకు చెప్పాడంటే వాడి పరిపాలన కూడా ఇలాగే ఉంటది వాడు ఏం చేస్తారంటే ఎవర్ని మీరు పూజించకూడదు ఎవర్ని ఆరాధించకూడదు కేవలం ఆ రాజుని ఆరాధించాలని ఆ రోజుల్లో చెప్పిన ఆజ్ఞే అంత్య దినముల్లో రాబోతుంది దెస్సలోనికు రాసిన రెండవ పత్రికలో రెండవ అధ్యాయం నాలుగో వచనంలో కూడా మీరు చూడండి వాడి పరిపాలన ఎలా ఉండబోతుందో అక్కడ రాయబడి ఉంది ఏది దేవుడని అనబడనో ఏది పూజింపబడనో దానినంతటిని ఎదిరించి దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును చూడండి ఏది దేవుడని పూజింపబడుతుంది రాముడు లేదు అల్లా లేదు యేసు లేదు అన్నిటిని ఎదిరిస్తాడు నేను ఒక్కనే దేవుడు అంటాడు ముస్లింస్ కూడా వెళ్ళి మొక్కుతారు హిందువులు మొక్కుతారు బౌద్ధిస్టులు వెళ్ళి మొక్కుతారు కానీ క్రైస్తవులు మొక్కరు అది సంగతి హల్లెలూయా హల్లెలూయా అప్పుడు లోకం ఏమంటుందో తెలుసా మనల్ని మీరు ఆలోచించండి ఏమంటే ఇంతకాలం ప్రభుని నమ్ముకో ప్రభుని నమ్ముకో అన్నవరా ఆ ప్రభు వస్తే మీరు నమ్మడం మానేశారు రా అని అంటారు మీకు తెలుసా ఎందుకంటే వాడు క్రీస్తుని చెప్పుకుంటాడు కాబట్టి ఇంతకాలం నమ్ముకోండి నమ్ముకోండి అని లోకానికి విరోధంగా క్రైస్తవులైన మీరు ఉన్నారు ఇప్పుడు నిజంగా వాడు వస్తే క్రీస్తు అనే వ్యక్తి వస్తే దేవుడు వస్తే మీరు ఎందుకు నమ్ముకోవటం లేదు అని మనకి విరోధముగా ఉంటారు అప్పుడే చెప్తున్నాను దానియేలు గురించి చదివిన వాళ్ళు చదివినట్లుగా ఉండకుంటే దానియేలు వంటి జీవితం నాకు కావాలని ప్రార్థన చేయండి అందుకే గడిచిన వారంలో ప్రార్థన చేయించాను దానియేలు వంటి జీవితం లేకపోతే మనము కూడా పరిగెత్తుకు వెళ్ళా మొక్కిడమే విగ్రహాన్ని కాబట్టి శ్రద్ధ కలిగి ఆలోచిద్దాం వాడి పరిపాలన ఎలాగుంటుందంటే ప్రార్థనలు రద్దు చేస్తాడు చర్చిలు మూయించేస్తాడు అవి ఒక పేకాట మందిరాలు గాను క్లబ్బులు గాను తయారు చేయొచ్చు అనేక రకాలుగా వాడి రాజ్యాన్ని ఈ ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు అది రెండవ సంగతి ఆ తర్వాత చిరుత పులి ఇది ఏ రాజ్యాన్ని పోలి ఉన్నదని చెప్పుకున్నాం గ్రీకుల సామ్రాజ్యం అని చెప్పుకున్నాం గ్రీకుల సామ్రాజ్యపు మొదటి రాజు అలెగ్జాండర్ అతను ఒక లక్షణాన్ని మీరు గమనించండి అన్ని రాజ్యాలను జయించేయాలి ఏం చేయాలి అతడట్టా చనిపోయే ముందు కొన్ని కొన్ని దినాల ముందంట సముద్రము దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నాడంటే ఈ సముద్రములన్నీ దేశములైపోతే వీటిని కూడా నేను జయించేవాడినే అని అన్నాడంట ఆలోచించండి అతని గురించి ఏదైనా ఒక రాజ్యం ఉంటే దాన్ని జయించాలి ప్రపంచానికి అతడు ఒక రాజు కావాలనే ఒక కోరిక ఖచ్చితంగా వీడు కూడాను యుద్ధము చేయబోతున్నాడు ఎవరితో యుద్ధం చేస్తాడు చూడండి ఇప్పుడు ఒక దేశం ఇంకొక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ దేశం వ్యక్తి బాబు నీకు నాకు యుద్ధం ఎందుకురా బాబు నువ్వు చెప్పినట్టు నేను నీకు బానిసగానే ఉంటాను నువ్వు చెప్పినట్టుగా నేను చేసేస్తానంటే ఇంకెద్దం ఎందుకు జరుగుతుంది అంటే ఈ లోకములో ప్రతి మతాన్ని ప్రతి దేశము వాడికి లోబడిపోయినప్పుడు ఇంకెవరితో యుద్ధం చేయాలి లోబడిన వ్యక్తులతో యుద్ధం చేయాలి ఎవరు లోబడరు పరిశుద్ధులు అందుకే ప్రకటన గ్రంథం 13:7 ఏమునుందో చూడండి మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడింది ఇదే మాట దానియేలు గ్రంథం 7:21 పరిశుద్ధులతో యుద్ధము చేయబోతున్నాడని ఉంది అదే అధ్యాయం పూర్తిగా చదివితే చదువు వారిని గెలువునదాయనను కదా చూసారా కాబట్టి ఈ మూడు విషయాలను మీరు గమనిస్తే వాడి పరిపాలన ఎలా ఉంటుందో తెలియజేయటానికి ఒక సూచనగా ఒక మనకు అర్థమవటానికి ఒక ఎంతగా వాడి పోలికను చెప్పాడు
వాస్తవంగా అలాగే ఉండడు అన్న. బైబిల్లో వాడి నోరు సింహం వలె ఉండిదన్నావు, మామూలు మనలాగే ఉంది, మేసం ఉంది, అన్నీ ఉన్నాయి అన్న. అంటే కుదరదు, అలాగే ఉంటాడు కానీ వాడు పరిపాలన అలాగుండదు. మనిషిలాగే ఉంటాడు కానీ వాడు క్రూరుడు, అందుకే క్రూర మృగంతో పోల్చాడు. నువ్వు మనిషివా పశువువా అని చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళని అనేస్తుంటే మరి కానీ ఏమంటున్నాను, భయంకరమైన క్రూరుడు అది సంగతి. ఇప్పుడు మనం ఒకటి ఒకటి స్టెప్ బై స్టెప్ ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మనం దేని గురించి ఆలోచిద్దామంటే, ఈ క్రూర మృగానికి 10 కొమ్ములు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. మనం గడిచిన వారంలో 10 కొమ్ములు అనగా 10 రాజ్యములు అని మనం చెప్పుకుంటున్నాం. ఇదే మాట ప్రకటన గ్రంథం 17వ అధ్యాయములో కూడా రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం, కాదు కాదు 11 కాదు, పది మంది రాజులు అని లేఖనం చెబుతుంది కదా, 10 మంది రాజులు అంట. ఈ 10 మంది రాజులు ఎవరు? లేఖనంలో ఏమైనా దొరుకుతుంది ఆధారం? మనం వెతకాలి కదా. బైబిల్లోని ఈ సంగతి 10 మంది రాజులు ఎవరో రాయబడలేదు అంటే అప్పుడు మనం ఎలాగా ఆలోచించాలంటే, ఈ లోక చరిత్రను ఆలోచించాలి. అది మనం నేర్చుకోవలసిన విషయం. నేను చాలా రోజులుగా ఆ పాట గురించి చెప్తున్నాను, మీ దగ్గర పాడుదాం అనుకునే మర్చిపోతున్నాను. దేవదాసయ్య గారు రచించినటువంటి పాటలో ఆ యేసు రాకడను గురించి యేసు ప్రభువే మాట్లాడితే ఎలా ఉంటుందో, పాడితే ఎలా ఉంటుందో ఆ పాట రచించారన్నమాట. యేసు ప్రభు వచ్చి పాడితే ఆ పాట ఎలా ఉంటుంది? వార్తాపత్రికలయందు రాకడ గుర్తులు నెరవేరున్, రాకడ గుర్తులు తెలిసిన ఎడల ఊడికను నీవు సిద్ధపడుదు, మనోవిచారము కూడదు నీకు, మహిమతలంపులే కావలెను. వార్తాపత్రికలను చూడాలి. ఆల్రెడీ కొంతమంది దేవుని సేవకులు వీటి మీద ఆలోచించారన్నమాట. మీరు చూడండి, యేసు ప్రభు మొదటి రాకడ వచ్చినప్పుడు ఆకాశంలో నక్షత్రము కనబడుతుందని లేఖనాలను ఆధారం చేసుకొని అది ఎప్పుడు వస్తుందనేది బైబిల్లో కనిపెట్టలేదు, ఈ ప్రకృతిని కనిపెట్టారు. అలాగే 10 మంది రాజులు ఈ ప్రపంచాన్ని పరిపాలించటానికి రాబోతున్నారు అన్న సంగతి మనం చదివాము. తెలుసుకున్నప్పుడు ఈ లోకాన్ని ఆలటానికి 10 దేశాల వారు ఏకీభవించినవి ఏమి అనేది మనం వార్తాపత్రికల యందు మనం తెలుసుకుంటాం. హల్లెలూయా. ఆ 10 మంది రాజ్యాలు ఎప్పుడైతే ఏకీభవించాయో దాన్ని బట్టి మనకు ఒకటి అర్థం చేసుకున్నాం. నేను నా దగ్గర ప్రకటన గ్రంథము గురించి దగ్గర దగ్గర 8-9 పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇంటికి వచ్చినా సరే హాల్లోనే ఒక టేబుల్ మీద పెట్టుంటాయి. రోజు నాకు ఇదే పని, ఉదయం లేచిన తర్వాత అది నాకు గుర్తుకొస్తే చదువుకోవడమే. బైబిల్లో ఉంది, అందులో ఉంది, తర్వాత కొంచెం పాదం పడుకున్న ఇదే ఆలోచన, లేచిన ఇదే ఆలోచన, బాత్రూమ్కి వెళ్ళినా కూడా ఇదే ఆలోచిస్తాను. నాకు అది ఒక అలవాటు. మొత్తానికి ఆన్లైన్లో కానీ అన్ని విధాలుగా కనుగొంటే ఈ లోకములో 10 దేశాలు ప్రస్తుతము కలిసి మెలిసి ఒక యూనిట్గా ఉన్నాయని తెలుసుకున్నాను. నేను చదివిన 2 పుస్తకాల్లో ఈ సంగతి ఉంది. ఆ పేర్లు వెంట వెంటనే చెబితే మనకు గుర్తుండదు కాబట్టి నీట్గా ఒక పేపర్ మీద రాసుకొచ్చాను. మీరు రికార్డ్ చేస్తున్నారు కాబట్టి రికార్డ్ అవుతుంది, రాసుకోవద్దు. ఆ దేశములకు మొట్టమొదటి దేశం పేరు ఫ్రాన్స్, 2 వెస్ట్ జర్మనీ, 3 ఐర్లాండ్, 4 ఇటలీ, 5 హోలాండ్, 6 బ్రిటిష్, 7 డెన్మార్క్, 8 లగ్జంబర్గ్, 9 బెల్జియం, 10 గ్రీసు. ఈ 10 దేశాలు వారు కలిపి ఒక యూనిట్గా ఉన్నారంట. వీటికి ఒక పేరుంది, ఈఈసి, యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ. దీనికి ఇంకొక పేరు కూడా రాయబడి ఉంది, ది ట్రీట్ ఆఫ్ రోమ్ అని రాయబడింది. రోమాలో రోమా ఒక గవర్నమెంట్గా అది ఫామ్ అయ్యి ఉందంట. ప్రస్తుతము అమల్లోనే అది ఉంది. 1950వ సంవత్సరము నుండి ఇవి వీళ్ళు ఐక్యముగా ఉండి ఒకరి అవసరతలు ఒకరు తీర్చుకుంటూ ఉన్నారంట.
సరిగ్గా లేఖనములో కూడా మనం ఆలోచిస్తే రోమా పట్టణమే లో నుండి అంత్యబద్ధ క్రీస్తు రాబోతున్నాడు అన్న సంగతి ఉంది. హల్లెలూయా హల్లెలూయా. ఇది మనం నేర్చుకోబోతున్నాం, నేర్చుకున్నటువంటి సత్యం. అయితే ఈ ఖచ్చితంగా ఈ 10 దేశాలు అయి ఉంటాయని నిన్ను నొక్కి ఒక్కా నుంచి 100% అన్నట్టుగా స్టాంప్ వేసి అగ్రిమెంట్ చేయట్లేదు. అంత్య దినముల యుద్ధము తర్వాతే ఖచ్చితమైన 10 రాజ్యాలు మనకి కనబడతాయి. హల్లెలూయా. అప్పుడు మీరు అనుకుంటారు మన లేఖనములో చదివినట్టుగా దేవుడు మనకి వినిపించినట్లుగా ఈ లోకములో జరుగుచున్నది అన్న ఒక గ్రహింపుకు వస్తాం. ఆనాడు మొదటి రాకడలో జ్ఞానులు యేసుని ఎత్తుకొని 2 సంవత్సరాలు ఎలాగైతే ప్రయాణం చేశారో ఆ దేవుని కొరకు మనం నిలబడతాం. హల్లెలూయా. ఆ సత్యాన్ని మనం గ్రహించినప్పుడు అయితే ఇక్కడ మరొక సంగతిని నేను మీకు బయలుపరచాలి. అదేంటంటే 7 తలల గురించి కూడా లేఖనములో రాయబడి ఉంది. ఈ 7 తలలు ఏంటి? ఎప్పుడైనా సరే లేఖనాన్ని లేఖనమే వివరించాలి. యెహోవా మాటలు కొంతెచ్చట కొంతచ్చట మీకు లభించును. సూత్రము వెంబడి సూత్రము ఉండును. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఉండును. ఆ మాటలు ఎందుకు వాడారు మీరు ఆలోచించండి. సూత్రం అంటే తెలుసా మీకు? ఏదైనా ఒక లెక్క రావాలంటే దానికి ఒక సూత్రం ఉంటుంది. అది వాడితే ఏ లెక్కైనా మనకి ఈజీగా తెలిసిపోతుంది. నేను పైపింగ్లో చేసినప్పుడు పైపింగ్ ఓడిని బట్టి సర్కంఫరెన్స్ తెలుసుకోవచ్చు. దాన్ని చుట్టుకొలత అంటారు తెలుగులో, తెలుసుకోవచ్చు. దానికి ఒక పాయింట్ ఉంది, 3.14 అనుకుంటాను. నాకు మర్చిపోయింది, జాలకాలు అయింది. ఓడి ఇంటూ 3.14 వేసి గుణిస్తే ఎంత పెద్ద పైప్ సర్కంఫరెన్స్ అయినా వచ్చేస్తుంది. ఒకటే ఆన్సర్. అలాగే దేవుని వాక్యాన్ని ఒక కీ ఉంటుంది, ఆ కీ పట్టుకొని కొన్ని వచనాలు మనం ఓపెన్ చేయొచ్చు. ఆ ఒక కీ మీద ఆధారపడి కొన్ని సంగతులు మనకు అర్థమవుతాయి. ఇప్పుడు చూడండి, ఈ 7 తలల గురించి మాట్లాడుతూ 17వ అధ్యాయం ప్రకటన గ్రంథములో 9వ వచనములో ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొత్తానికి 7 కొండలు నేను పట్టుకున్నాం కదా. 7 కొండలు అనగానే మనకు తెలిసిన 7 కొండలు వేరు. రోమా దేశము కూడా 7 కొండల మీద కట్టబడిన పట్టణం. 7 కొండలకు మధ్యలో వారికి ఒక పెద్ద నదిలాగా సముద్రపు నీరు వస్తారు. నేను చెప్పింది అబద్ధమైతే మీరు కాస్త తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్ళి గమనించండి. లేదంటే ఈ రోజుల్లో ఐఫోన్లు ఇంటర్నెట్లు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కదా, జూమ్ చేసి ఆ పట్టణం ఎలాగుందో చూడండి. 7 కొండల మీద కట్టబడింది. అందుకే అటు సముద్రంలో నుండి వచ్చినట్లుగా దేవుడు చూపించాడు. ఆ 7 కొండల పేర్లు కూడా నేను రాసుకొచ్చాను. మన ఇంటి దగ్గర మన ఆంధ్రాలో ఉన్న 7 కొండలు కాదు, ఆ 7 కొండల పేర్లు కూడా నేను రాసుకొని వచ్చాను. చూడండి, నేను ఒక్కొక్కటి చెబుతాను. ఆ కొండల్లో ఎస్క్యూలిన్ అనే ఒక కొండ ఉంది, తర్వాత మిమినల్ అనే కొండ ఉంది, తర్వాత కాపటోలిన్ అనే కొండ ఉంది, తర్వాత క్విరినల్ అనే ఒక కొండ ఉంది, ఆ తర్వాత కయోలిన్ అనే ఒక కొండ, అవినటన్ పాలటన్ అనే 7 కొండలు ఉన్నాయి. ఆ 7 కొండల మీద రోమా పట్టణము కట్టబడి ఉంది. ఇది మీరు నమ్మాలి అంటే మీకు అర్థం అవటానికి ఇంకో వచనం చెప్తాను. క్రీస్తు ఎక్కడ పుట్టును అని హేరోదు రాజు ప్రవక్తలను పిలిపించి అడిగితే ఏం చెప్పారు? బెత్లహేములోనే పుట్టునని బైబిల్లో వ్రాయించాడు. హల్లెలూయా. ఆ క్రీస్తుకి యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధిని గురించి కూడా బైబిల్లో వ్రాయించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు మనం ఇవన్నీ గ్రహించటానికి వ్రాయించి ఉంచితే మనం ఇందులో పడిపోయామంటే ఎంతసేపు ప్రార్థన, స్తుతి, ఆరాధన, ప్రేమ అంటారు, అదంటారు, వీటిల్లోనే ఉండిపో. ఇది కాదని అంటలేదు, ఇవన్నీ గొప్పవే, కానీ బైబిల్లో ఉన్న సంగతులన్నీ గొప్పగా ఎంచాలి. ప్రతి అంశం కూడా మనకి అవసరమే. దేవుడు ప్రేమిస్తానన్న మాట ఎంత ఆసక్తితో తీసుకుంటామో దేవుడు శిక్షిస్తాడు అన్న మాటను కూడా అంతే భయముతో మనం స్వీకరించాలి. అది నిజమైన క్రైస్తవుడు చేసే పని.
ఎంతసేపు ప్రభువా నువ్వు నాకు ఇస్తానన్న ఎందుకు ఇవ్వలేదు అని అంటే ప్రభు ఇంకొక మాట కూడా చెప్తాడు, నిన్న అనేక శ్రమలు పడుటకు నేను నిన్ను పిలిచి నువ్వెందుకు భరించట్లేదు అని ఆయన ఘోషను కూడా మీరు ఆలోచించండి. అవునా కదా? ఎంతసేపు మన ఆశీర్వాదే కాదు, ప్రభువు నిమిత్తం శ్రమ పడుటకు మనము పిలవబడితేము. ఇందు నిమిత్తం మీరు పిలవబడితీరని పేతురు పత్రికలో ఉంది. ఏ తప్పితము చేయకుండా ఆ మాట మీరు చదివితే మంచిదని నాకు ఆనందంగా ఉంది, నాకు కూడా సంతోషం వేస్తుంది. మీరు చదివితే పేతురు రాసిన మొదటి పత్రిక 2:20 తప్పిదమ్మునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము అంటున్నారా? అభిషేక్ అంటున్నావా? తప్పిదమ్మునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల ఏమి ఘనం? తప్పు చేసావు, 4 తన్నులు తిన్నావు, అందులో ఏముంది? ఇందాకలో చూసాం ఆడేదన్నాడో వాడు తిట్టాడు తమిళ్లో, 4 తన్నాడు, అందులో ఘనమే ఉంది? తప్పు చేసి తన్నులు తినడంలో ఘనమే లేదు. దా కుదిరిందా అన్నమా ఎవరు అన్నమంటే ఎవరు తినమన్నారా? తన్నులని అంటారు. కానీ తర్వాత మాట ఏముందో చూడండి, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, అంటే ఇష్టమగును, ఎందుకు మీరు పిలవబడితే ఎందుకు పిలవబడితిరి? మనకి ఎవరైనా ఒక మాట అంటే ప్రభువా నీ వాక్యానుసారంగా నెరవేరుతుంది అనుకో అన్న, మీరు ఎలాగైనా ప్రార్థించాను అన్న, అడి కంపెనీలోంచి పోవడానికి కానీ, లేకపోతే అడి రిజైన్ చేసి వెళ్ళిపోవడానికి కానీ, లేదంటే నేనే నా కంపెనీలోంచి వెళ్ళిపోవడానికి కానీ అని మనం చాలా ప్లాన్లు వేసేస్తాం. ఇందుకే మనలను పిలిచాడు ప్రభువు, నా విశ్రాంతిలో ప్రవేశించండి అని పిలిచాడు, నా కొరకు శ్రమలు పడండి అని కూడా పిలిచాడు. మనం ఒకటి తీసుకున్నాం, రెండోది తీసుకోలేదు. మన బాధ ఎలాగుందంటే రూపాకాయనికి ఒకవైపు బొమ్మ ఒకవైపు బొరుసు ఉంటుంది కదా, బొమ్మ ఉంది బొరుసు గురించి నాకు తెలియదు అన్నట్టు ఉంది. మనకి రెండు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ 7 తలలు 7 కొండలు అనగా రోమా పట్టణమును గురించి మాట్లాడుతుందని మనం గ్రహించాం. అయితే 17 ఆఖరి వచనంలో కూడా, మరియు నీవు చూచిన ఆ స్త్రీ ఆ భూరాజులు ఆ మహా పట్టణమే అని ఆ రోమ్ పట్టణమును గురించే మాట్లాడుతున్నాడు. అయితే 7 కొండలు అనే మాటతో సంపూర్ణము కాకుండా మరొక మాట అక్కడ యాడ్ చేయబడి ఉంది. ఇందాక మీరు చదివిన వచనములో 9వ వచనం, ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును, 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు మరియు 7 రాజులు కలరు. అది సంగతి. మరొక 7 రాజుల గురించి మనక్కడ మనం చూస్తున్నాం. మనం 10 రాజులు కలిగిన ఆ కొమ్ములు గురించి ఆలోచించాం. ఈ 7 తలలు కూడా 7 రాజులు అంట. మీకు అర్థం అవ్వటానికని కొన్ని దినాలుగా ఆలోచిస్తున్నాను, ఏ విధంగా చెబితే మీరు రిసీవ్ చేసుకుంటారు అనేది. ఇప్పుడు 10 కొమ్ములు అనేది అంత్యబద్ధ క్రీస్తు శారీరకముగా ఈ లోకములోనికి రాబోతున్న సబ్జెక్ట్. వినండి, శ్రద్ధగా వినండి. ఈ 10 కొమ్ములు మనకి ఏమి నేర్పుతుందంటే, అంత్యబద్ధ క్రీస్తు ఈ లోకములో శారీరకముగా లేదా రాజకీయముగా ఎలాగూ రాబోతున్నాడో చూపెడుతుంది. 7 తలలు ఏమి మనకు నేర్పిస్తున్నాడంటే, ఆ అంత్య అబద్ధ క్రీస్తు యొక్క ఆత్మను గురించి మాట్లాడుతున్నాడు. వాడి ఆత్మ ఎక్కడి నుండి రాబోతుందో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు అర్థం అవ్వటానికి ఒక టెక్నికల్ పాయింట్ చెప్తాను, మీరు వినండి. అంత్యబద్ధ క్రీస్తు అనగా ఈ క్రూర మృగము ఎందులో నుంచి రాబోతుంది? సముద్రములో నుండి వచ్చుట చూచి తిని అని దానియేలు చెప్పాడు, యోహాను భక్తుడు కూడా చెప్పాడు. అదే యోహాను భక్తుడు ఇంకొక మాట చెబుతున్నాడు, మీరు చూడండి. ప్రకటన గ్రంథం 17:8 నీవు చూచిన ఆ మృగముండెను కానీ ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలములలో నుండి పైకి. అగాధ జలము అంటే ఏంటి చెప్పన? పాతాళము. అబ్రహాముతో ధనవంతుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు చూడండి, అబ్రహామా లాజరును నా వద్దకు పంపించేయా,
ఇక్కడ మంటలకు నోరెండు పోయింది కాస్త తన వేలు కొనను ముంచి నా నోట్లో నీళ్లు పోస్తాడు పంపించంటే నీ దగ్గరికి మేము రాకుండునట్లు నా దగ్గరికి మీరు రాకుండునట్లు మధ్యన అగాధం ఉంచబడినది అన్నాడు అది పాతాళము అగాధములో నీవు నన్ను విచిత్రముగా నిర్మించబడినప్పుడని దావీదు గానము చేశాడు అగాధ కూపము అని బైబిల్లో రాయబడింది దయచేసి ఇంకొక రెండు మూడు మాటలు చూద్దాం సామెతల గ్రంథము సామెతల గ్రంథము 15వ అధ్యాయం 11వ వచనం చూడండి పాతాళము అగాధ కూపము యెహోవాకు కనబడుచున్నది ఆ పాతాళము అగాధ కూపము అంటున్నాడు అది తర్వాత ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం కూడా చూడండి మరియు పెద్ద సంకెళ్ళ చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల యొక్క దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో ఇప్పుడు అగాధం అంటే ఏంటి పాతాళం వీడు సముద్రంలో నుంచి వస్తామేమో అన్య జనాంగముల నుంచి వస్తాడని మనం నేర్చుకున్నాం అగాధములో నుండి వస్తున్నాడంట ఇది ఎలా జరుగుతుంది ఈ విషయాన్ని మనం గమనిద్దాం శ్రద్ధగా వినండి ఈ లోకములో ఒక రాజకీయం జరగబోతుంది ఆ రాజకీయం ఎలాంటిదంటే 10 కొమ్ములు లో నుండి ఒక కొమ్ము రాబోతుంది ఆ కొమ్ముకు స్థలం ఇచ్చుటకే 3 కొమ్ములు విరిగిపోయాయి అని మనం దానియేలు గ్రంథంలో చదివాం అనగా ఆ 10 కొమ్ములలో రాబోతున్న అంత్యబద్ధ క్రీస్తుకు స్థలం ఇవ్వడానికి 3 కొమ్ములు విరిగిపోయాయి అంటే 3 రాజ్యాలు తొలగిపోయాయి ఊరికనే తొలగిపోతారా ఈ 10 మంది కలిసి ఉన్నప్పుడు 11వ వాడు నేను కూడా నన్ను చేర్చుకోండి అని వాడు వస్తాడట వాడు ఎలా రాబోతున్నాడు దానియేలు గ్రంథం గురించి మనం చదివితే ఇచ్చకపు మాటల చేత వాడు మనం ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకా అభివృద్ధి చేస్తాను నాకు ఇన్ని ఆలోచనలు ఉన్నాయి నా దగ్గర ఇంత టెక్నాలజీ ఉంది నా దగ్గర ఇంత డబ్బు ఉంది అని మరి సోది మాటలన్నీ చెప్తారు కదా రాజకీయ నాయకులు తెలుసు కదా నేనే కనుక రాజకీయ నాయకుడిని అయితే మీకు కరెంట్ ఉచితం రైతులారా నా తండ్రులారా అని డైలాగులు కొడుతుంటారు కదా అలాగ చెప్పే ఇప్పుడు రోజుకి 10 గంటలు కరెంట్ లేకుండా చేశారు మన దగ్గర అలాంటి వాగ్దానాలతో ఆ 10 మందిలో చేరితే కనీసం ఒకరి కాపైనా ఒకరికైనా నచ్చకుండా ఉంటుంది ఎక్కడైనా సరే 3 రాజ్యాల వారు ఒప్పుకోలేదు ఒప్పుకోలేనప్పుడు వారి మధ్యన జరిగిన ఘర్షణలో లేదా యుద్ధములో ఈ అంత్యబద్ధ క్రీస్తు మరణించాడు దానినే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో లేఖనములో ఏమని రాయించాడంటే 3వ వచనం దాని తలలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను వాడు చనిపోయాడు చనిపోయినప్పుడు ఒక ప్రపంచాన్ని పరిపాలించే నియంత ప్రపంచాన్ని పరిపాలించిన రాజు ప్రపంచాన్ని పరిపాలించిన ప్రెసిడెంట్ చనిపోతే అది వార్తాపత్రికలలో కానీ ఎంత విచిత్రంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ దాన్ని చూస్తారు ఉదాహరణకి ఎవడైనా సినిమా పెట్టుకొని చూస్తున్నా ముందు అది ఆగిపోతే ఈ న్యూసే ముందు వస్తుంది ఉదాహరణకు క్రికెట్ చూస్తున్నా అది ఆగిపోతే ముందుదే వస్తుంది ఇవేది చూడు ఇదే డిస్ప్లే అవుతుంటారు ఆ అంత్యక్రియలు జరుగుతూ ఉండగా ఇప్పుడు మనం అనుకున్నామే అగాధములో నుండి ఒక ఆత్మ రాబోతుంది అది ఒకప్పుడు ఉండెను ఇప్పుడు లేదు అగాధములో నుండి రాబోతుంది ఆ ఆత్మ వచ్చి ఈ అంత్యబద్ధ క్రీస్తు శరీరములో దూరుతాడనమాట నెమ్మదిగా కాళ్ళు చేతులు కలిపి కదిలి లేచి కూర్చోగానే మొదట కొంతమంది పారిపోతారు కొంతమంది జరుసుకుంటారు ఏంటా ఇవింత అనేసరికి అతడు లేచి ఇంతకాలం మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్యను నేనే మీ కొరకు చనిపోయి మరలా బ్రతికానని చెప్పుకుంటాడు అది సంగతి అందుకే చావు దెబ్బ తగిలేను చదవండి అన్నమాట ఆ దెబ్బ మానిపోయాను కనుక భూజనులందరూ అతనికి తగిలిన దెబ్బ మానిపోతే తిరిగి వెళ్ళటం ఏంటి మీరు ఆలోచించండి చంద్రబాబు నాయుడుకి ఒకసారి బాంబు పెట్టారు 4-5 దెబ్బలు తగిలి హాస్పిటల్లో పెట్టారు ఉస్మానియా హాస్పిటల్లో అది మానిపోయిందని చెప్పి ఆంధ్ర వాళ్ళందరూ వెనకెళ్ళారా చెప్పండి అది సాధారణమైన దెబ్బగా చనిపోయి బ్రతికాడు వాడు క్రీస్తు అని చెప్పుకుంటున్నాడంటే అర్థం ఏంటంటే
క్రీస్తులాగ వాడి దగ్గర కొన్ని క్వాలిటీస్ ఉంటాయని అర్థం ఇది మీరు చూడండి జపాన్ ఒరిజినల్ ఉంటది చైనా మేడ్ కూడా ఉంటది సేమ్ అలాగే ఉంటది కానీ లోపల సత్వం మాత్రం దీనికి తక్కువ దానికి ఎక్కువ ఉంటది అదే సంగతి ఇక్కడ కూడా అంతే అబద్ధ క్రీస్తు ఎలా ఉంటంటే క్రీస్తులాగ వాడి క్రియలు ఉంటాయి వాడి అలవాట్లు ఉంటాయి వాడి మాటలు ఉంటాయి వాడి చేతలు ఉంటాయి క్రీస్తులాగ చనిపోయి మరలా తిరిగి బ్రతుకుతాడు కాబట్టి భూజనులందరూ అతన్ని వెంబడిస్తారు ఇదే మాట మరలా 17వ అధ్యాయంలో కూడా ఉంది ప్రకటన గ్రంథం 17వ అధ్యాయములో చూడండి 8వ వచనములో ఏమని రాయబడిందో నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు అది ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుతారు ఇక్కడ ఆశ్చర్యపడుతున్నారు అక్కడ ఆశ్చర్యపడుతున్నారు ఈ మాటకు అర్థం ఏంటంటే వాడు సముద్రంలో నుంచి వచ్చి అందర దృష్టికి చనిపోయి బ్రతకటం భూజనులందరూ ఆశ్చర్యపడుతున్నారు అగాధములో నుండి ఆత్మందులోనికి ప్రవేశించి అంచబద్ధ క్రీస్తులో వాడు లేచి నిలుచోడును బట్టి కూడా ఆశ్చర్యపడుతున్నారు ఆశ్చర్యపడని వ్యక్తుల గురించి అదే వచ్చినప్పుడు మీరు చదువుకున్న దాంట్లో రాయబడింది ఎవరు వాళ్ళు ఎవరి పేరు వారు ఆశ్చర్యపడ్డారు రాయబడిన వారు ఆశ్చర్యపడరు మనం ఆశ్చర్యపడకుండా ఉన్నాము అంటే మన పేరు జీవ గ్రంథములో ఉంది అని మీరు చూడండి వాడు చేసే మోసానికి అందుకే అన్నాడు దేవుడు అనేకులు మోసం చేస్తాడని ఇప్పుడు దాకా చిన్న చిన్న భక్తి జీవితం చేసినోళ్ళు కూడానా క్రీస్తు వచ్చేట ఇంకా మీరు డబ్బులు పట్టుకుని పదండి పారిపోదామని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు వాక్యాన్ని గమనించి సత్యాన్ని తెలుసుకున్నాడు ఈ సంగతి ఇలాగే జరుగుతుందని ముందే రాసి ఉంది అయినా నమ్మకని మా ప్రభువు చెప్పాడు అనేకులు నా పేరట వచ్చి మిమ్ములను మోసపరుచుదురు అని వాడు అగాధములో నుండి వచ్చి అక్కడికి పోతాడు నాశనమునకు పోవునంట నాశనమునకు పోవును అనే మాట ఇందాక మీరు చదివిన దశలోనికు రాసిన పత్రిక 2వ పత్రికలో 2వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది చూడండి కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వాణ్ణి అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్యలో నుండి తీసివేయబడు వరకే అడ్డగించును అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాణిని సంహరించి ఆ తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును నశించుచున్న వారు తాము రక్షింపబడుటకే సత్యము విషయమై నేను చదివిన వచనాలు కరెక్ట్ కాదు కొద్దిగా ముందుకి మనం చదువు 8వ వచనం 8వ వచనంలో చదువు తమ్ముడు వాడు ఈ లోకానికి ఎందుకు వస్తాడంటే వచ్చి నాశనానికి పోవటానికి రాబోతున్నాడని లేఖనములో రాయబడి ఉంది హల్లెలూయా ఇది వాడి గురించి రాయబడినటువంటి క్లుప్త సందేశం అయితే మనం నేర్చుకోవలసిన మరొక పాఠం ఉంది ఈ లోకములో నుండి ఒక వ్యక్తి రాబోతున్నాడు అతడు సిరియారాజు అతడే అంత్యబద్ధ క్రీస్తు అని చెప్పుకున్నాం అగాధములో నుండి రాబోతున్నటువంటి ఆ ఆత్మ ఎవరిది ఇది ప్రశ్న నీవు చూచిన మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు మరలా రాబోతుంది వాడు ఈ గ్రంథము రాస్తున్నప్పుడు లేడు గ్రంథము రాయబడక మునుపు మొత్తానికి ఎప్పుడో ఈ భూమి మీద ఉన్నాడు వాడు చనిపోయాడు పాతాళంలోకి వెళ్ళాడు ఇప్పుడు పాతాళంలో నుండి రాబోతున్నాడు ఎవరు ఆ వ్యక్తి
ఎవరా వ్యక్తి అంటే వాడిని గురించి యేసు ప్రభు కూటమును పెట్టి పౌలు ఒక మాట చెప్పాడు యేసు ప్రభు కూటం అంటే యేసు ప్రభు రెండో రాకడ గురించి ఒక ప్రార్థన కూటం పెట్టారు మీరు వినండి మీరు ఈ రోజుల్లో అక్కడక్కడ చూస్తుంటారు యేసు రెండవ రాకడ మీటింగ్స్ అని కదా రాకడ ప్రసంగాలు అనే మీటింగ్స్ మీరు చూస్తారు ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను అని మీటింగ్స్ పెట్టినట్టుగా పౌలు ఆ దినములలో మీటింగ్ పెట్టాడు ఇందాల మనం చదివిన వచనాలనే మనం మొదటి నుంచి చదువుదాం దశలోనికి రాసిన రెండో పత్రిక రెండవ అధ్యాయము చూడండి సహోదరులారా ప్రభువు దినం ఇప్పుడే వచ్చినట్లుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనసులు కాకుండా వలననియో బెదరకుండా వలననియో మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మలను వేడుకొనుచున్నాం వాళ్ళు ఎందుకు మీటింగ్ పెట్టుకున్నారు మనం ఎందుకు కూడుకున్నాం అని పెట్టి రాయబడింది ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం కూడుకున్నాం ఒకవేళ ఎవరైనా సరే ప్రభు దినం ఇప్పుడే వచ్చేసినట్లుగా ప్రసంగాలు చేస్తారు కదా ఈ రాత్రికి ప్రభు వస్తే నీ బ్రతికేంటి ఈ రాత్రికే ప్రభు వస్తే నీ జీవితం ఏంటి నువ్వేమైపోతావు అనే ప్రసంగాలు చేసినట్టుగా ఆ రోజుల్లో కూడా ప్రసంగాలు చేస్తే పౌలు ఇదేట్రా ఇంత కష్టపడి సత్యాన్ని మీరు స్థాపిస్తే మరలా మీరు ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నారు అని ఒక యేసు ప్రభు రెండో రాకడ మీటింగ్ అరేంజ్ చేసి ఆ అరేంజింగ్లో మొట్టమొదటిగా ఆయన పలికిన మాటలు అంటే సహోదరులారా ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్లుగా ఆత్మ వలన కానీ పత్రిక వలన కానీ మేము చెప్పామని ఎవరని చెబితే మీరు తొందరపడి చంచల మనసుకు లేపే నమ్మకబాకండి ఆ దినము రావాలంటే మూడో వచనం మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు అన్నాడు భ్రష్టత్వం సంభవించాలి రెండవది నాశన పాత్రుడకు పాప పురుషుడు పుట్నోట్లో చూడండి నాశన పుత్రుడు నాశనము చేయవాడు సైతాను వాడు కొడుకు నాశన పుత్రుడు అంటే ఆ చెడాత్మ ఆ దురాత్మ అగాధములో నుండి సిరియారాజు శరీరములో ప్రవేశించబోతుంది కదా ఆ ఆత్మ ఎవరిదంటే సాతాను కొడుకుది సాతానుకి ఒక కొడుకు ఉన్నాడని బైబిల్లో రాయబడింది క్రీస్తుకు ఆపోజిట్ ఎవరు క్రీస్తు విరోధి కదా క్రీస్తు విరోధి అని అక్షరార్థము మనకు కనబడకపోయినా క్రీస్తు విరోధి అనే భావమిచ్చు వచనము ఆదికాండం మూడవ అధ్యాయం 15వ వచనములో వ్రాయబడి ఉంది ఆదికాండం 15వ వచనంలో మరియు నీకును స్త్రీకిని నీకును శ్రద్ధగా మనం ఆలోచిద్దాం నీకును స్త్రీకిని నీకు అంటే సైతాంతో మాట్లాడుతున్నాడు స్త్రీకిని అంటే అక్కడ మనం అనుకున్నట్లు హవ్వ కాదు మనం అనుకున్నట్లు మరియమ్మ కూడా కాదు నీకును స్త్రీకిని నేను వచ్చే వారం లేదా హోల్ నైట్ ప్రేయర్లో ఈ సంగతులన్నీ చెప్పబోతున్నాను నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును స్త్రీ సంతానము అనే దగ్గర పుట్టినట్లో ఆయన అని ఉంది అంటే ఆయన మన ప్రభు అయిన యేసు ఇప్పుడు నీ సంతానము కంటే సైతాను సంతానమునకును అన్నాడు అంటే వారికి కూడా ఒక కొడుకు ఉన్నాడనే కదా అర్థం అవునా పరలోకపు దేవుని కొడుకు యేసు ప్రభు పరలోకములో దేవుడిలాగా ఉండాలనుకునే సాతాను కొడుకు క్రీస్తు విరోధి చాలా సింపుల్ అర్థం చేసుకోడు వాడు ఎలాగైతే ఈ లోకములో గర్భములో జన్మించి ఒక మనిషిగా ప్రపంచాన్ని పరిపాలించాలనుకుంటున్నాడో ఆ సంగతిని దేవుడు ముందే గ్రహించి నువ్వు ఎందు నిమిత్తము అవ్వను పాపములో పడేశావో నాకు తెలుసురా నీకు స్త్రీకిని నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరమును కలుగజేసేస్తాను స్త్రీ సంతానము క్రీస్తు సర్పము సంతానము క్రీస్తు విరోధి అందుకే అన్న అక్షరం దొరకదు మనకి ఆత్మ పట్టుకుంటే దొరుకుతుంది అక్షరము చంపును ఆత్మ జీవింపజేయని అన్నాడు పౌలు మేము అక్షరానికి పరిచర్య చేయడానికి పిలువబడలేదు అని పౌలు చెప్పాడు ఆత్మ పరిచర్య చేయటానికి పిలువబడ్డాం అని పౌలు ప్రకటన చేశాడు చూడండి చాలామంది ఒక సంగతి చెప్తారు అవ్వను
ఎందుకు సైతాను మోసం చేస్తాడంటే చాలా ప్రసంగాలు నేను విన్నాను. ఏమంటా తెలుసా, ఏమని చెప్పా తెలుసా బ్రదర్, ఆ స్త్రీ అంటే బలహీనత అందుకే అన్నా. స్త్రీ బలహీనతకి దేవుడు ఎందుకు చేశాడండి, చేయడు. బలహీనంగా దేవుడు ఎప్పుడు ఎవరిని చేయలేదు. దేవుడు తాను చేసినదంతా చూసినప్పుడు అది మంచిదియు అయి ఉన్నదని అని రాయబడిందా. స్త్రీ పురుషుని చేసినప్పుడు మంచిగా చేశాడు. పైగా ఆదాముకు సాటి అయిన సహాయము అంటే ఆదాముకున్న బలమే ఉంటేనే కదా సాటి అయిన సహాయం అవుతుంది. మరి బలహీనదాలు ఎందుకయింది, అసలు సంగతి తెలియదు. స్త్రీ బలహీనదాలని స్త్రీ మీద తోసేయడం అన్నమాట. ఇంకొక ప్రసంగం ఏమంటే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కదా. ఆ సమయంలో ఈ స్త్రీ ఏం చేసింది, ఒంటరిగా ఆదాము నది వెళ్ళిపోయింది, అందుకే పాపంలో పడిపోయింది. బైబిల్ ఏం చెప్తుంది, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఉంది, కానీ నారి ఒంటరిగా ఉండటం మంచిది కాదని అన్నాడు. మీరు ఆలోచించిన పాయింట్సా కాదు అవి. వాడు ఎందుకు స్త్రీ దగ్గరికే వచ్చాడు అంటే వాడికి స్త్రీ గర్భము కావాలి. ఎందుకు స్త్రీ గర్భం కావాలంటే వాడికి ఒక కొడుకు కావాలి. కొడుకు కావాలంటే వాడు కనలేడు, వాడు సృష్టికర్త కాడు, కానీ సృష్టికర్తలా ఉండాలి. ఏం చేయాలి, అంతేకాడుకు ఒక కొడుకు కావాలి. వాడికి కొడుకు కావాలి కాబట్టి దేవుడు ఈ లోకమును సృష్టించిన రీతిని ముందు కనుక్కున్నాడు. ఈ లోకములో ప్రతి జంతువుని ప్రాణిని మీరు గమనించాలి. చెట్టుని చూడండి, దీని విత్తనం నుంచి మళ్ళీ ఇంకో చెట్టు వస్తుంది. చేపను చూడండి, చేప నుంచి చేప పుడుతుంది. కోడిని చూడండి, కోడి నుంచి కోడిగుడ్లు, అందులోంచి పిల్లలు వస్తాయి. మనిషి కూడా అంతే, ఒక మనిషిని సృష్టించి ఆ మనిషి నుంచి ప్రతి జాతి మనిషిని నీవు చేసేవని అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో పౌలు ప్రసంగం చేశాడు. ఒక మనిషి నుండి అందరూ వచ్చే పద్ధతిని, ఒక జీవి నుండి మరొక జీవి వచ్చే పద్ధతిని ఈ లోకములో దేవుడు చేయుట గమనించి నా కోరిక తీర్చుకోవటానికి అవకాశం దొరికింది, నేను ఒక కొడుకుని కనడానికి నాకు ఒక గర్భము దొరికిందని స్త్రీ దగ్గరకు వచ్చి అక్కడ కూడా ఇచ్చకపు మాట్లాడాడు అన్నమాట. మోసపరిచి వాడు ఒక కొడుకుని కనాలనుకున్నాడు. నేను మళ్ళీ హోల్నీటి పేరులో చెప్తాను, ఆడ అవ్వతో కుమారుని కనలేదు, చాలా తెలివిగా కొద్ది కాలం ఆగాక పనిచేసాడు. అది మనం హోల్నీటి పేరుకు వచ్చిన వాళ్ళు ధన్యులు ఇవన్నీ వింటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు స్త్రీని స్తపించినప్పుడు నీ ముక్కు ఎండిపోను గాక, నీ చెవులు వినబడకపోను గాక, నీ చేతులు పడిపోను గాక అని శపించలేదు. నీవు వేదనతో పిల్లను కందు అని గర్భాన్ని శపించాడు. ఎందుకంటే ఆ గర్భము నుంచే వాడు ఒక కొడుకుని కనాలనుకున్నాడు. వాడు ఒక మోసంలో పడిపోయావు, నా ప్రణాళికకు ఆటంకం అయిపోయావు కాబట్టి దేవుడు గర్భాన్ని శపించాడు. ఊరికనే పిల్లల్ని కనలేకపోతున్నారు. ఎందుకనుకున్నారు, బాధ వేదన, అదొక జన్మ. ఇంకా మరీ లేదంటే పొట్టకోసుకోవడమే అది. కాబట్టి వాడు ఒక కుమారుణ్ణి కన్నాడు, వాడు సైతాను కొడుకు, నాశన పాత్రుడు అని మనం చదువుకున్నాం. ఇప్పుడు ప్రకటన గ్రంథములో నుండి మరొక మాట మీకు నేను చూపెడతాను. 13వ అధ్యాయములో మన ఇందాక చదువుకున్న వచనం ప్రకారం 4వ వచనం చదువుదాం. ఆ మృగమునకు, నేను చదువుతాను వినండి, ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. అది కూడా కాదు, 2వ వచనం, సింహపు నోరు వంటిది దానికి ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చును. ఆ ఘట సర్పము ఆ మృగానికి తన బలమును సింహాసనమును అధికారమును మూడిచ్చాడు. బలము, సింహాసనము, అధికారం. వీడంత దానకరుణుడు అంటే ఎవడికో ఇచ్చేటానికి, అసలు వాడే ప్రపంచాన్ని పరిపాలించాలనే కదా. అవ్వని ఆదాముని మోసం చేశాడు. ప్రపంచానికి ఆడు రాజయ్యాడే లేదా. యేసు ప్రభువే తన నోటుతో ఏమని పలుకాడంటే, ఇదిగో ఈ లోకాధికారి వచ్చిచున్నాడు, వాడితో నాకు సంబంధం లేదన్న. వాడి లోకానికి అధికారి అయ్యాడు కాబట్టి యేసు ప్రభు దగ్గరకు వచ్చేవన్నాడు తెలిసే. నీవు నాకు సాగిలపడి మృక్కుతే ఈ లోకరాజ్యములన్నీ నీకు, లోకరాజ్యములన్నీ వీడిగాని సృష్టించాడా. ఎందుకన్నాడన్నమాట, ఈ లోకము వాడి చేతులందు, దుష్టిని అందు ఈ లోకము ఉన్నదని ఎరిగి అని పౌలు చెప్పాడు. ఈ లోకము మరలా మన ప్రభువుది ఎప్పుడవుతుందంటే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయములో 10వ వచనములో మనం చదివితే, ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవునివాయను.
అనే మాట ఉంటది. అంత్య దినములలో వాడిని ఓడించిన తర్వాత ఈ రాజ్యమును మరల దేవుడు తీసుకొని ఆదాము పరిపాలించవలసిన ఈ భూమిని వాడు తీసుకున్నాడు. నన్ను అంగీకరించిన నా సహోదరుల నా పిల్లలారా రండి, 1000 ఏళ్ళు పరిపాలించండి ఇస్తాడు. హల్లెలూయా హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగు. ఈ లోకము వాడు అందరిలో ఉంది కాబట్టి ఈ లోకానికి వాడు కొడుకునే రాజును చేసుకున్నాడు, అంతేనా? ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకునే చేసుకోవాలనుకుంటాడు కదా, వాళ్ళు బ్రతుకుంటే వాళ్ళ కొడుకునే మినిస్టర్ని చేయాలి. ఎవరైనా అంతే, ఇంద్రకాంత్ కొడుకే మన రాష్ట్రానికి దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, అంతే కదా. వీడు ఏం చేశాడంటే వాడి సొంత కొడుకు కాబట్టి ఇచ్చాడు, లేకపోతే ఏదైనా దానకరుడు కాదు ఊరికి ఇచ్చేటండి. మీరు ఇంకో విషయం గమనించండి, ఈ క్రూర మృగము 10 కొమ్ములు 7 తలలు కలిగి ఉంది కదా, సాతాను కూడా పరలోకములు అలాగే ఉన్నట్లుగా వచనములో రాయబడింది. తెలుసా మీకు? ఇప్పుడని చదివారా వచనాన్ని? చదివారా? అక్కడే ఉంటుంది చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనములో అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడింది. ఆ మాట చదవండి, ఇంకొక సూచన కనబడింది. 10 కొమ్ములుండెను, దాని తలల మీద 7 కిరీటములుండెను, దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును. సేమ్ పోలిక, ఆడి కొడుకే కదా, అందుకే పోలికలు ఒకటిగా దేవుడు ఇక్కడ చూపించాడు. హల్లెలూయా. వాడు కన్నాడు ఆ కొడుకుని. వాడు కొడుకు కాబట్టే ఈ ప్రపంచాన్ని పరిపాలించటానికి అధికారం ఇచ్చాడు. మీరు ఆలోచించండి, ప్రపంచంలో జరగబోయే సంగతి ఏంటంటే ఈ 10 మంది రాజ్యములలో 3 రాజ్యాలు వ్యతిరేకమై యుద్ధము జరిగి ఈ అంత్యబద్ధ క్రీస్తు చనిపోయినప్పుడు వాడిలోనికి అగాధములోండి సాతాను కుమారుడు ఆత్మ వచ్చి ప్రవేశించినప్పుడు వాడి లేచిన సంగతి ప్రతి టెలివిజన్లోని ప్రసారమవుతుంది, ప్రతి లాంగ్వేజ్లో ప్రసారమవుతుంది. ఏ కారణము చేతైనా ఎవరైనా టీవీ చూడకపోయినా ఆన్లైన్లో ఆ క్లిప్పింగ్స్ అలా ఉంటాయి, మీరు చూడొచ్చు. అడలా లేచాడు, లేచినంటే ఏం పలికాడనేది చూడవచ్చు. వాడు లేచి ఇస్రాయేలీలతో సంధి చేస్తాడు, అది ప్రారంభం అవుతుంది అంత్యవారం. ఆఖరి వారం 7 సంవత్సరముల శ్రమల కాలం. హల్లెలూయా. ఇక మీదటి నుంచి మనం ఆలోచిద్దాం, వచ్చే వారం నుంచి ఏమేమి జరగబోతుంది. మధ్యలో హోల్నెట్ ఉంది, అందులో ఈ సైతానుకు కొడుకు ఎలా కన్నాడన్న సంగతిని మనం నేర్చుకుందాం. దేవుడిచ్చిన ఈ వాక్య భాగమును బట్టి దేవుడిని స్తుతిస్తూ మనందరం లేచి నిల్చుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీరిచ్చిన ఆ వాక్యంను బట్టి మీకు వందనాలు నాయన. మీరు చూపిన కృపకై వందనాలు తండ్రి. మీ మాటలు ఏ విధముగా ప్రకటించాలని మేము తరంచి ఆలోచించి ప్రార్థించినప్పుడు సహాయమును చేసి దినమందు మీ మాటలు ప్రకటించటానికి సహాయము చేసావు, అందుకు వందనాలు. ఈ బిడ్డలపై నీ కృప సమృద్ధిగా ఉంచండి నాయనా.